ఓట్స్ విత్ జాగరీ. ఇంట్లో ఖర్జూర తేనె లేనప్పుడు బెల్లంతో చేసుకోవచ్చు. బెల్లం రోజు కొంచెం తింటే చాలా మంచిది. ఫస్ట్ బౌల్, స్టవ్ మీద బౌల్ పెట్టేసేసి 1 కప్ ఓట్స్కి 1 కప్ మిల్క్, 1 కప్ వాటర్. బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు 1 కప్ ఓట్స్ తీసుకున్నాం కదా, 1/2 కప్ బెల్లం తీసుకోవాలి. దాంట్లో 1/2 కప్ వాటర్, 1/2 కప్ బెల్లంని కూడా కరిగించాలి. బెల్లం జస్ట్ కరిగిపోవాలండి, కొంచెం పాకం ఏం అవసరం లేదు. సన్నగా తరుక్కున్న బెల్లము కరిగిపోవాలి మొత్తం. బెల్లం కరిగిపోయిందండి, నేను స్టవ్ కట్టేస్తున్నాను. పాలు కూడా మసలాయి. ఓట్స్ వేస్తున్నాను. ఓట్స్ ఉడకాలండి. ఓట్స్ ఉడుకుతున్నాయి. ఒక 2 మినిట్స్లో దగ్గర పడుతుంది. ఓట్స్ మంచిగా మెత్తగా ఉడికాయండి. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, అది కలుపుదాము. జస్ట్ ఒక బాయిల్ వస్తే చాలు. దగ్గర పడిందండి. మనం ఇష్టం ఉంటే కొన్ని కిస్మిస్లు వేసుకోవచ్చు. నాకు కిస్మిస్ ఇష్టము, అందుకే వేస్తున్నాను. లేకున్నా పర్వాలేదు, కానీ ఆయిల్లో ఏం ఫ్రై చేయలేదండి, డైరెక్ట్గా పచ్చి వేసేసాను. తింటుంటే మనకి పంటికి తగులుతూ తీయగా బాగుంటుందని. కిస్మిస్ రెడీ అండి, స్టవ్ కట్టేస్తున్నాను.